డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి మనం విద్యా దృక్పథాలను 10కి 10 సాధించే విధంగా ఒక బృహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికతో వీడియోలు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇందులో మనకు మూడు విషయాలు నేను చెప్తాను, చాలా జాగృతగా వినండి. మొదటిది సిలబస్ మొత్తాన్ని అన్ని టెక్స్ట్ బుక్ల ఆధారంగా కొత్త సిలబస్ ఆధారంగా చేసుకొని డిఎడ్ మొదటి సంవత్సరము రెండవ సంవత్సరము బిఎడ్ లో ఉండేటటువంటి అన్ని అంశాలను సమగ్రంగా తీసుకుని మీకు ప్రతిరోజు ఒకే ఒక వీడియో నేను అందిస్తాను. ఆ వీడియోకి సంబంధించినటువంటి డైలీ టెస్ట్ అదే రోజు సాయంత్రం 6 గంటలకు మీకు అప్లోడ్ కావడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో ఎక్కడ ఎవరు నిర్వహించలేనటువంటి గొప్ప బృహత్కరమైన కార్యము. మీరే ఎంక్వైరీ చేసుకుని మీ నాలెడ్జ్ని ఎంత అద్భుతంగా చేసుకోవచ్చో ఒకసారి మీరు గమనించండి. ఎందుకంటే ఇది టెట్లో కాదు, రెండు మార్కులు పెరిగినా తగ్గినా మళ్ళీ మనం సర్దిద్దుకోవడానికి. డిఎస్ అనేది జీవితం కాబట్టి అన్ని టెక్స్ట్ బుక్ల యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని సరళంగా మీకు మార్చి మీకు నేను అందిస్తున్నాను. అందుకే ఉదయం 8 గంటలకు ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి డైలీ టెస్ట్ సాయంత్రం 6 గంటలకు అదే యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఈ పరీక్ష మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఇది మొదటి పాయింట్. ఈ పాయింట్ లోనే ప్రతి 5 రోజులకు తర్వాత ఒక రోజు మీకు గ్యాప్ ఇచ్చి ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా మీకు సమగ్రమైనటువంటి అంశాలు నీకు వచ్చేస్తాయి. రెండవ పాయింట్ ఏంటంటే, ఏదైతే నేను క్లాస్ లో ఈ విధంగా బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తానో ఆ కంటెంట్ మొత్తాన్ని మీకు యాప్ లోనే నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే నా క్లాస్ విన్న తర్వాత మీరు సొంతంగా నోట్స్ చేసుకోవడా నోట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కూడా ఇస్తున్నాను. అందులోనే ఈ విషయాన్ని ఈ కంటెంట్ అందులోనే ఉంచుతాను. కాబట్టి మీరు నీట్ గా చూసి ఆ అక్షరాలను ఏమాత్రం తడబాటు లేకుండా నీట్ గా చూసి ఆ పాయింట్లను మీరు సేకరించుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా నేను మీకు ఈ రోజు అందిస్తున్నాను. కాబట్టి ఈ రెండు ప్రణాళిక బద్దంగా ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఓకే, ఇంతకు ముందు ఒకసారి మీరు గాని గమనించినట్లయితే ఒకసారి మీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయంలో పిఐఏలో ఈ కొత్త పంతాను మీరు అనుసరిస్తున్నారా లేదా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చాలా వీడియో క్లాసులు కూడా ఉన్నాయి. అయితే మన వీడియో క్లాసులకి దానికి తేడా ఏంటంటే, ఆఫ్లైన్ లో మనం ఏ విధంగా అయితే మనం క్లాస్ అయిన తర్వాత డైలీ టెస్ట్ పెడతామో అదే రకంగా నేను పెడతాను. కాబట్టి ఈ కొత్త పంతాన్ని మీరు ఖచ్చితంగా మీరు అనుసరించాల్సిన అవసరం ఉంది, ఆ విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా డిఎస్సి నందు విద్యా దృక్పథాలు ఉన్నాయి కదా, ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఏ యూనిట్ లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ యూనిట్ లో నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఎన్ని ప్రశ్నలు అడిగారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీకు నేను మీకు మీ ముందు ఉంచుతాను. ఒక్కసారి దాన్ని ఒకసారి మీరు గమనించండి. మనకు ఈ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి 5 యూనిట్లను గతంలో ఉండేటటువంటి సిలబస్ ఆధారంగా మనం తీసుకున్నాం. అయితే ఈ లిమిటెడ్ డిఎస్సి లో మనం దాన్ని గమనించినట్లయితే 6 యూనిట్ ను కూడా కొత్తగా చేర్చడం జరిగింది. ఆ యూనిట్ ను కూడా ఇందులో మనం యాడ్ చేసుకుని దాన్ని కూడా మనం సంపూర్ణంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ మనం చేస్తున్నాం. మొదటి యూనిట్ ను ఒకసారి మీరు గా గమనించినట్లయితే ఇందులో మనకు భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించిన అంశాలు మనకి ఇక్కడ ఉంటాయి. అంటే భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించినటువంటి అంశాల్లో దేనికి ప్రాధాన్యత ఉంది అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తాం. ఈ భారతదేశ విద్యా చరిత్రలో ఉండేటువంటి అంశాల గురించి ఒక 2 నిమిషాల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూనిట్ లో నుంచి మనకు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఒకసారి మనం గమనించినట్లయితే, అంటే 2 నుంచి 3 ప్రశ్నలు వస్తున్నాయి. గమనించండి, 2 నుంచి 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మనం గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేసినప్పుడు మనం ఈ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం. అంటే దీన్ని ఏ విధంగా దీన్ని బేస్ చేసుకున్నాం అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే గతంలో జరిగినటువంటి ఈ టిఆర్టీకి సంబంధించినటువంటి అన్ని ప్రశ్న పత్రాలను మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఇందులో మీరు చూడొచ్చు ఎక్కడా కూడా మిస్ కాకుండా గతంలో జరిగినటువంటి టిఆర్టీకి సంబంధించినటువంటి అన్ని ప్రశ్న పత్రాలని సమగ్రంగా మనం విశ్లేషణ చేసి సమగ్రంగా మనం ఒకసారి పరిశీలన చేసాం. దీనిని ఆధారంగా చేసుకున్నప్పుడు ప్రతి క్వశ్చన్ పేపర్ లో కూడా మనకు 2 లేదా 3 ప్రశ్నలు వస్తున్నాయి. ఖచ్చితంగా మనం ఎందుకు 2 ప్రశ్నలకు నేను శ్రీకారం అవుతున్నానంటే మనకు బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్. ఇందులో 3 పార్ట్లు ప్రధానంగా ఉంటాయి. ఎందుకంటే ఆ 3 పార్ట్లో మనం గా చూస్తే వేద కాలంలో విద్య అంటే స్వాతంత్రానికి ముందు వచ్చినటువంటి విద్యా విధానాలు కొన్ని ఉన్నాయి కదా, వాటిని 2 భాగాలు చేసుకోవచ్చు. అందులో వేద కాలంలో విద్య పైన ఒక బెట్ అడుగుతున్నాడు. దానికన్నా ముందు విద్యకు సంబంధించినటువంటి అర్థము, విద్యకు సంబంధించినటువంటి నిర్వచనాలు, విద్యకు సంబంధించినటువంటి భావన,
విద్యలో ఉండేటటువంటి రకాల గురించి అడుగుతున్నాడు. అక్కడ నుంచి ఒక పెట్టిస్తున్నాడు. ఆ స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి విద్యా విధానాన్ని చూపెట్టిస్తున్నాడు. స్వాతంత్రం తర్వాత జరిగినటువంటి వివిధ కమిటీలు కమిషన్లను చూపెట్టిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రెండు నుంచి మూడు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. రెండోది ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించినటువంటి అంశాలు. ఉపాధ్యాయుడు తన వృత్తిని అభివృద్ధి పరచుకోవడానికి ఎటువంటి కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిది ఈ యూనిట్ యొక్క చాలా ప్రధానమైనటువంటి విషయం. ఉపాధ్యాయుడు తన వృత్తిని అభివృద్ధి చేసుకోకపోతే మారుతున్న కాలానికి అనుకూలంగా తనను తాను అభివృద్ధి చేసుకోలేకపోతే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచలేరు కదా. కాబట్టి ఈ ఉపాధ్యాయుడికి సాధికారత పెంచడానికి ఏమైనా కార్యకలాపాలు ఉన్నాయా అనేటువంటిది దీనికి సంబంధించి ఉంటాయి. ఇందులో ఉపాధ్యాయ ప్రేరణకు సంబంధించినటువంటి అంశాలు, ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి అంశాలు, ఉపాధ్యాయ విద్యలో ఎటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేసుకుంటే అభివృద్ధి చెందొచ్చో ఆ విపరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఉపాధ్యాయ విద్యకు దోహదపడేటటువంటి రకరకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఎన్సీఆర్టీ తీసుకోవచ్చు, ఎన్సిటిఈ తీసుకోవచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీఆర్టీ తీసుకోవచ్చు. ఈ రకమైనటువంటి సంస్థలన్నింటినీ కూడా ఇందులోనే మనం తీసుకుంటాము. ఇందులో మూడో పార్ట్ లో మనం కనుక తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి రిజిస్టర్లకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు కూడా ఇందులో వస్తాయి. ఇందులో నుంచి మనం గతంలో జరిగినటువంటి ఏ పేపర్ ను తీసుకున్నా కూడా రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి, ఇది మనకు చాలా ప్రధానం. ఇందులో మీకు పార్ట్ చెప్తున్నా. మొదటి పార్ట్ ఉపాధ్యాయ సాధికారతలో ఉండేటువంటి అంశాలు, వివిధ రకాలైనటువంటి సంస్థల నుంచి ఒక బిట్ వస్తుంది. అదే రకంగా రెండవ పార్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఈ అంశాల్లో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు ఏర్పాటు చేసుకుంటూనే, అందులో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలను ఉపయోగించుకుంటూనే మనకు సాధికారతలో వివిధ రకాలైనటువంటి రికార్డులు రిజిస్టర్లకు సంబంధించి ఒక ఏరియాలో ఒక బిట్ వస్తుంది. ఇది రెండు బిట్లు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మూడోది సమకాలీన భారతదేశంలో విద్య ఎలా ఉంది అనేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ విద్యా దృక్పథాల్లో పెద్ద యూనిట్ ఏది అంటే సెక్షన్ మూడు అని మాత్రమే మనం చెప్పాలి. చాలా పెద్ద యూనిట్ ఇది. ఇందులో అనేక రకాలైనటువంటి అంశాలు కలిసి ఇందులో వస్తాయి. గతంలో జరిగినటువంటి ప్రీవియస్ బిట్లు అన్నింటినీ చూస్తే ఇందులో మనకు నాలుగు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. నేను ఇవన్నీ కూడా ఏం బేస్ చేసుకుని చెప్తున్నానంటే ఐదు మార్కులు బేస్ చేసుకుని చెప్తున్నా. మనకు లిమిటెడ్ డిఎస్సీని గమనించినట్లయితే సైకాలజీ పెడితే ఇది ఐదు మార్కులకు ఉంటుంది, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ సైకాలజీ తీసేస్తే ఇది పది మార్కులకు ఉంటుంది, అప్పుడు ఇది డబుల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. అయితే ఈసారి ఇందులో నుంచి మూడు మార్కులు రావడానికి అవకాశం ఉందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు దీన్ని గతంలో అన్ని ఎగ్జామ్లో నాలుగు బిట్లు ఇప్పుడు మూడుకు వస్తుంది అంటే మనకు చివరిగా ఆరు యూనిట్ ఒకటి పెట్టారు కదా, ఇది ప్రస్తుత మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా జాతీయ విద్యా విధానము 1986 ఏర్పాటు చేసుకున్నాక దాదాపుగా 34-35 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు చూస్తే ఇప్పుడు మనం కొత్తగా మనం ఎన్ఈపి 2020 ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఏరియాలో నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మూడు బిట్లకే మనం పరిమితం చేసుకుంటున్నాం. నాలుగోది విద్యకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి చట్టాల్లో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు తెలుసుకోవాలి. ఇందులో మనం గాని గమనించినట్లయితే అతి ముఖ్యమైనటువంటి అంశం మొదటిది విద్యా హక్కు చట్టము. ఈ విద్యా హక్కు చట్టము 7 యూనిట్లలో ఉంటుంది, 35 సెక్షన్లో ఉంటుంది. మనం టెట్ కూడా దాని ప్రాథమికమైన భావనలు నేర్చుకుంటాం, ఇక్కడ ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుంటాం. ఇందులో ఉండేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ఒకటి చూస్తాం. రెండవది ఒకవేళ బిట్ ఇందులో రాకపోతే ఇందులో మనకు వచ్చే బిట్ ఒకటే, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఒక బిట్ ఇందులో కానీ ఇక్కడ కానీ ఈ ఏరియాలో విద్యా హక్కు చట్టంలో రాకపోతే నెక్స్ట్ వీక్ సమాచార హక్కు చట్టము లేదా బాలల హక్కులు లేదా మానవ హక్కులకు సంబంధించినటువంటి ఏరియాలోకి వెళ్తుంది. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది, గమనించండి. ఆ తర్వాత మనకు ఐదో యూనిట్ ని మనం జాగ్రత్తగా కానీ పరిశీలన చేస్తే యూనిట్ నెంబర్ లో ఐదోదిగా మనం కానీ జాగ్రత్తగా చూస్తే జాతీయ ప్రణాళిక చట్టము అన్నాడు, ఎన్సిఎఫ్ అన్నాడు, ఎన్సిఎఫ్ జాతీయ ప్రణాళిక చట్టము. అయితే
జాతీయ ప్రవేశక చట్టము 2005 ది మాత్రమే మనం ఇంప్లికేషన్స్ లోకి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా రాబోయేటటువంటి జాతీయ ప్రణాళిక చట్టాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని చెప్పుకోవాలి నేను అది కూడా మీకు యాప్లో నీట్ గా నేను చెప్పేస్తాను కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందుకే ఈ ఏరియా నుంచి మనకు ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది ఇది మీరు బాగా గమనించండి ఆ తర్వాత మనకు కొత్త సిలబస్ గాని గమనిస్తే ఇది మనకు పాత సిలబస్ లో ఎక్కడ లేదు కొత్త సిలబస్ గాని గమనిస్తే ఎన్ఈపి 2020 ఉంది ఇందులో నుంచి మనం ఖచ్చితంగా ఏ ఏరియాలో బిట్ వచ్చినా రాకపోయినా మారుతున్నటువంటి కాల పరిస్థితులకు అనుకూలంగా ఇందులో నుంచి 100కు 100% బిట్ రావాల్సిందే కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా నుంచి కూడా ఒక బిట్ వస్తుంది ఇక్కడ మీరు గాని గమనిస్తే ఇక్కడ మనకు ఒక 2 బిట్లు తీసుకున్నా ఇక్కడ ఒక 2 బిట్లు 4 బిట్లు తీసుకున్నా ఇక్కడ ఒక 3 బిట్లు 7 బిట్లు 8 9 10 బిట్లు ఇందులో మనం జాగృతంగా పరిశీలిస్తే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది 5 మార్కులకు ఇచ్చినప్పుడు ఈ కాలిక్యులేషన్ నేను చెప్పింది మనకు ఒక బిట్కి హాఫ్ మార్క్ కావాలి ఒకవేళ 10 మార్కులకు ఇచ్చారు అనుకోండి ఈ కాలిక్యులేషన్ డబుల్ అవుతుంది కాబట్టి నేను ఈ శాస్త్రీయంగా ఏదైతే అనాలసిస్ ఇచ్చానో దీని పట్ల మీరు గనుక కొంత జాగృతగా ఉన్నట్లయితే ఈజీగా ఏ ఏరియా నుంచి ఎన్ని మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందో అది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒకసారి పూర్తిగా సిలబస్ మొత్తాన్ని మీకు నీట్ గా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి ఈ కాపీ మీకు పిడిఎఫ్ లో ఉంటుంది కాబట్టి మీరు యాప్ లోనే చూసి ఏదైతే డౌట్ ఉంటే దాన్ని మొత్తం క్లారిఫై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఇది కూడా మీరు ఒకసారి గమనించండి ఇందులో మనకు ఉండేటటువంటి వాటిలో మనం గా తీసుకుంటే మొదటి సెక్షన్ లో భారతదేశంలో ఉండేటటువంటి విద్యా చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి భారతదేశంలో విద్యా చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను మనం గా గమనిస్తే ఇందులో నుంచి 2 లేదా 3 బిట్లు రావడానికి అవకాశం ఎక్కడ ఉంది అంటే మొదటిగా ఇందులో మనం గమనించాల్సింది ఏమంటే విద్య యొక్క అర్థము విద్యకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్వచనాలు అందులో ఉండేటటువంటి రకాలు విద్యలో ఉండేటటువంటి ప్రక్రియలు ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ నాలుగు ఏరియాలు ఉన్నాయి ఇందులో మనం గమనిస్తే ఈ నాలుగు ఏరియాల నుంచి ఒక బిట్ షూర్ గా వస్తుంది రేపు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఆ టాపిక్ కు సంబంధించిన ప్రీవియస్ బిట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీకు నేను లెసన్ లోకి వెళ్తా ఇది మనం అనుసరించేటటువంటి పంత ఎందుకంటే మామూలుగా కాదు ఇది ఒక ప్లాన్డ్ గా మనం దీన్ని తీసుకురాబోతున్నాం అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ గా గమనించండి భారతదేశంలో విద్యకు సంబంధించిన అంశాల్లో ఒక బిట్ వస్తుంది ఆ తర్వాత స్వాతంత్రానికి ముందు విద్యలో వచ్చేటటువంటి మార్పులన్నింటిలో తీసుకుంటే ఒక బిట్ వస్తుంది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి వివిధ రకాలైన కమిటీలు కమిషన్లకు సంబంధించినటువంటి బిట్ ఇంకొకటి వస్తుంది అంటే 3 బిట్లు మనం ఇందులో నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇందులో రెండో టాపిక్ ను ఒకసారి మీరు గమనిస్తే వివిధ కాలాలలో విద్య ఎలా ఉండేది అనేటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇచ్చుకోవాలి వివిధ కాలాలలో విద్య ఎలా ఉండేది ఇందులో ఈ ఏరియాల నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉందని చెప్పాం ఈ రెండు ఏరియాల నుంచి మనకు ఇక్కడ మీరు గాని గమనిస్తే ఈ ఏరియాల నుంచి మనకు బిట్ వస్తుంది ఇందులో వేద కాలంలో విద్య ఎలా ఉండేది ఇది చాలా ఇంపార్టెంట్ భారతీయ విద్యా విధానం మొత్తం వేద కాలంలోనే అద్భుతాలు సృష్టించింది ఈ వేద కాలాన్ని మళ్ళీ మనం రెండు భాగాలుగా చేయొచ్చు పూర్వ వేద కాలము ఆ తర్వాత మనకు వచ్చినటువంటిది ఉత్తర వేద కాలము పూర్వ వేద కాలంలో ఉండేటటువంటి అంశాలు అక్కడ స్త్రీలకు ప్రాధాన్యత ఉండేది తర్వాత స్త్రీలకు ప్రాధాన్యత తగ్గింది ఇది కూడా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు విద్యా విధానం ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క రకంగా మారుతుంది మనకు తెలుసు వర్ణ వ్యవస్థ ఈ కాలంలో విద్యను ఎక్కువగా డామినేట్ చేసింది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటటువంటి నాలుగు రకాలైన వర్ణాలకు విద్య యొక్క ప్రాధాన్యతను చివరి వర్ణమైనటువంటి శూద్రులకు ఎవరూ కల్పించబడలేదు అంటే శూద్రులకు విద్య నేర్చుకునేటటువంటి అవకాశము ఈ వేద కాలంలో ఉండేది కాదు ఇది మొదటగా మనం గమనించాల్సిన విషయం ఈ మొదట ఉండేటటువంటి మూడు వర్ణాలలో కూడా తక్కువ వయసులో అంటే 8 సంవత్సరాల వయసు కన్నా అటు ఇటుగానే మనకు బ్రాహ్మణ కులానికి విద్య అందించేవాళ్ళు ఆ తర్వాత క్షత్రియులకు ఆ తర్వాత వైశ్యులకు ఇక్కడ విద్యను నేర్పించడాన్ని ఉపనయనంతో ప్రారంభిస్తారు అందులో ఉపనయనం అంటే ఏమి రకరకాలైనటువంటి అంశాలకు మనం ప్రాధాన్యత ఇస్తాం సమావర్తనోత్సవంతో ముగిస్తారు ఈ విద్యా విధానం కూడా ప్రాథమిక దశలో ఎలా ఉండేది ఉన్నత దశలో ఎలా ఉండేది అత్యున్నత దశలో ఎలా ఉండేది ఈ విద్యలో ఏ రకమైనటువంటి గ్రంథాలకు ప్రాధాన్యత ఉంది వీళ్ళ యొక్క మాధ్యమం ఏమి విద్యా విధానం ఎలా ఉండేది అక్కడ ఉపాధ్యాయ విద్యార్థుల్లో
ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానానికి ప్రాధాన్యత ఉందా? విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానానికి ప్రాధాన్యత ఉందా? ఇటువంటివి చాలా జాగృతగా మనకి ఇక్కడ ఉంటాయి. అందుకే ఇక్కడ పూర్వ వేద కాలము మధ్య ఉత్తర వేద కాలమును మీకు ఇచ్చాను. ఆ తర్వాత మధ్య యుగము బౌద్ధుల యుగములో ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఉండేటట్లుగా ఉన్నాయి. ఇక్కడ మనం గాని గమనించినట్లయితే ఇందులో మీరు గాని గమనించినట్లయితే వేద కాలంలో ఉండేటటువంటి అనేక రకాలైన లోపాలను తట్టుకోలేకుండా బౌద్ధ విద్యా విధానం మనకు వచ్చిందని మనం ఒక రకంగా చెప్పొచ్చు. వేద కాలంలో విపరీతమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ తట్టుకోలేకుండా ఒక రకంగా చెప్పాలంటే శూద్రులకు విద్య చదువుకునే అవకాశం లేదు. అసలు ఇది తప్పు కదా. ఈ విధానాన్ని అది ఒకటి మనం గమనిస్తే జనాభాలో ఉండేటటువంటి వ్యక్తులలో ఎక్కువ మంది ఉండేది శూద్రులే. అయితే కూడా వీళ్ళకి చదువుకునేటువంటి అవకాశం లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థ పైన చాలా ముద్రపడింది. కాబట్టి దీనిని సవరిస్తూ వచ్చినటువంటి విద్యా విధానమే బౌద్ధుల కాలమే. అయితే బౌద్ధుల కాలంలో కూడా పాలి భాషలో విద్యా విధానం బాగా అభివృద్ధి చెందింది. అయితే దీంట్లో ఎక్కువ మంది చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. గురువుకు ప్రాధాన్యత ఉంది, ఎక్కువ మంది చదువుకోవడానికి అవకాశం ఉంది, మంచి విద్యా విధానంగా పేరుందండి. అయితే దీంట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే విపరీతమైనటువంటి స్వేచ్ఛ వల్ల, విద్యలో మనం కల్పించేటటువంటి విపరీతమైనటువంటి స్వేచ్ఛ వల్ల ఏం జరిగిందంటే అసలు స్త్రీ పురుషులందరూ కలిసి విద్యా విధానాన్ని అనుసరించడం వల్ల ఈ విద్యా విధానం కాన్సెప్ట్ దారి తప్పింది. అందుకే కొంతవరకు విద్య బౌద్ధ విద్యా విధానంలో అశృతి మించినటువంటి ఒక రకమైనటువంటి విధానాలు అనుసరించడం వల్ల ఈ విద్యా విధానం తగ్గిపోయింది. ఇది ఇందులో మనం గమనించాల్సింది. ఆ తర్వాత మనకు జైనుల కాలంలో వచ్చినటువంటి విద్యకు సంబంధించిన అంశాలు ఇతర అంశాలను మనం ఇక్కడ మనం గమనిస్తాం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు అంశాల నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు స్వాతంత్రానికి ముందు మనకు కొన్ని కమిటీలు ఉన్నాయి. ఎక్కువ ప్రాధాన్యత లేదు, అయితే కూడా దీనిలో చూడ మనకు ఎక్కువ బిట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో వుడ్స్ డిస్పాచ్ మనం కానీ తీసుకోవచ్చు. అదే రకంగా మనకు అనేక రకాలైనటువంటి విధానాలకు ప్రాథమికంగా ఇది ఇక్కడ నుంచే మనం ప్రారంభమైంది. ఇందులో ఉండేటువంటి అంశాలు తీసుకోవచ్చు, హద్రా కమిటీ తీసుకోవచ్చు, సార్జెంట్ కమిటీ తీసుకోవచ్చు, వివి యొక్క ఇందులో జరిగేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు తీసుకోవచ్చు. ఇందులో ఉండేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే ఈ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. వీటి ఏ రకంగా ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు, మాధ్యమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు, ఉన్నత విద్యా వ్యవస్థలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారనేటువంటిది ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక నాలుగో యూనిట్ మనం గాని గమనించినట్లయితే స్వాతంత్రం తర్వాత విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి దేశంలో మంది కూడా ఒకటే. ప్రజాస్వామ్యయుతంగా విద్యా విధానాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి అంశాలతో మనకు ఇక్కడ మనకు రకరకాలైనటువంటి కమిటీలు వచ్చినాయి. అందులో మొదటి కమిటీ లక్ష్మణ స్వామి మొదలయ్యార్ కమిషన్ గా దీన్ని మనం పేర్కొంటాం. దీన్ని మొదలయ్యార్ కమిషన్ అంటారు. 52-54 వరకు దీన్ని విస్తరించడం జరిగింది ఇక్కడ. అదే రకంగా మనకి చూస్తే కొటారి కమిషన్ ఉంది. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటున్నటువంటి అంశంతో రూపొందించబడినటువంటి గొప్ప కమిషన్ ఇందులో నుంచి ఎక్కువసార్లు పెట్టొచ్చింది. 1964-66 లో ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం. రెండవది ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ తీసుకోవచ్చు, ఎన్ఈపి తీసుకోవచ్చు. అంతకుముందు ఎన్ఈపి 86 ముందు ఎన్ఈపి 68 లో మనం చూసుకోవచ్చు. పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మూడు బిట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇందులో ఉండేటటువంటి అంశం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా రెండవ యూనిట్ లోకి మనం కానీ వస్తే ఉపాధ్యాయ సాధికారత సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులో మనం చూస్తే ఉపాధ్యాయ సాధికారత సంబంధించినటువంటి అంశాలు టీచర్ ఎంపవర్మెంట్ లో అసలు ఏమున్నాయి. ఇందులో మనం గమనిస్తే 4 పాయింట్లు ఉన్నాయి. 4 పాయింట్లలో మొదటి 3 పాయింట్లలో ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది, 4వ పాయింట్లో మాత్రమే ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఉపాధ్యాయ సాధికారతను పెంచేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఆ అంశాల వల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపాధ్యాయ ప్రేరణకు ఇచ్చేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అది ఇక్కడ మనకు ఇచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. 2, ఉపాధ్యాయుని యొక్క వృత్తి ప్రవర్తనా నియమావళి, ఉపాధ్యాయుని యొక్క ప్రేరణ, ఉపాధ్యాయ సంఘాలు, దీనికి సంబంధించినటువంటి అంశాలు. వీటిపైన గతంలో మనం దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ బిట్లు వచ్చిన సంఘటనలు మనకు కనబడలేదు. ఇది కూడా మీరు ఒకసారి గమనించాలి. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో ఉండేటటువంటి సంస్థలు, అది చాలా ముఖ్యం.
రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి సంస్థలు అది పరిచేస్తున్న విధానానికి సంబంధించిన అంశాల గురించి మనం పరిశీలన చేస్తాం. ఈ ఏరియాల నుంచి మనకు బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం గా చూస్తే అతి ముఖ్యమైనటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. ఒకసారి గమనించండి, ఎన్సీఆర్టీ తీసుకోవచ్చు, ఎస్సీఆర్టీ తీసుకోవచ్చు, ఎన్సిటిఈ తీసుకోవచ్చు. మనకు గతంలో మనకు జరిగినటువంటి ఎగ్జామ్స్ మనం చూస్తే ఎన్సిటిఈలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సంస్థలు మనకు కొన్ని ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఎన్సిటిఈ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెంగళూరులో ఉండేదని ప్రాధాన్యత ఇస్తాడు. ఈశాన్య భారతదేశంలో ఎక్కడుంది? మధ్య భారతదేశంలో ఎక్కడుంది? అటువంటి బిట్లు కూడా మనం బాగా గమనిస్తాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అదే రకంగా మిగతా విషయాలన్నింటినీ కూడా మనం తీసుకున్నట్లయితే వీటిలో నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే వెరీ సింపుల్ గా ఇక్కడ ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా మనం దీన్ని మనం చూస్తాం. ఇందులో నుంచి మనకు రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా మనకు కొంతవరకు ముఖ్యమైనటువంటి అంశంగా మనం గమనిస్తాం. ఆ తర్వాత మనకు రెండవ బిట్ రావడానికి అవకాశం ఉంది. అతి ముఖ్యమైనది ఏంటంటే పాఠశాలలో ఉండేటటువంటి రికార్డు రిజిస్టర్లు, ఇది చాలా ముఖ్యం. ఒక పాఠశాల సమగ్రంగా నడవాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏమంటే ఆ పాఠశాల సక్రమంగా నిర్వహించవలసినటువంటి రికార్డులు ఏమి, రిజిస్టర్లు ఏమో తెలుసుకోవాలి. రకరకాలైన రికార్డులు రిజిస్టర్ గురించి మనకు తెలిసిందే. అతి ముఖ్యమైనది అడ్మిషన్ రిజిస్టర్. అడ్మిషన్ రిజిస్టర్ నుంచి మనం ప్రారంభిస్తాం. ఉపాధ్యాయ హాజరు, విద్యార్థుల హాజరు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అతి ముఖ్యమైనది మిడ్ డే మీల్స్ రిజిస్టర్ తీసుకోవచ్చు, స్టాక్ రిజిస్టర్ తీసుకోవచ్చు. విద్యా విధానాన్ని ప్రభావితం చేసేటువంటి రకరకాలైన రిజిస్టర్ల గురించి సంక్షిప్తంగా ఇందులో నుంచి మనం తెలుసుకుంటాం. ఇది రెండో యూనిట్ లో ఉండేటటువంటి అంశాలు. ఇంక మనం మూడో యూనిట్ ఒకసారి మనం కానీ గమనించినట్లయితే ఇది ఒకసారి పెద్దదిగా మనకు కనిపించినట్లుగా ఉంటుంది. ఈ మూడో యూనిట్ కానీ తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇది పెద్దదిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. గతంలో మనకు ఇందులో నుంచి మనం చూస్తే నాలుగు యూనిట్లు మనకు ఇందులో మనకు నాలుగు ప్రశ్నలు వచ్చాయి. ఈసారి నాలుగు ప్రశ్నలు రావడానికి అవకాశం లేదేమో అని అనిపిస్తుంది. దానిని బేస్ చేసుకుని మనం కూడా దీని ప్లాన్ మనం చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ మనకు సెక్షన్ 3లో మనకు సమకాలీన భారతదేశంలో విద్య ఎలా ఉంది, ఈ యూనిట్ ని మనం కానీ తీసుకుంటే వివిధ రకాల అంశాల యొక్క కలయికతో వస్తుంది యూనిట్. ఇది డైరెక్ట్ గా వచ్చేటటువంటి యూనిట్ కాదు. ఇది బయట జరిగేటటువంటి అంశాలు, భారతీయ విద్యా విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఏ అంశాలు ఇక్కడ మనకు ఉన్నాయి? ఫ్లోరోక్లోరో కార్బన్స్ గురించి లాస్ట్ టైం బిట్ ఇచ్చాడు ఇందులో నుంచి. అది ఎక్కడ మనకు, ఇందులో మనకి అసలు మనకు సంబంధం లేదు. అది సైన్స్ బిట్, పక్కాగా సైన్స్ బిట్ అందులో నుంచి మనకు ఇచ్చాడు. అందులో మనం కానీ గమనిస్తే చూడండి ఒకసారి, ప్రజాస్వామ్య విద్య ఇది మనకు ఎంటర్లో డిఫరెంట్ గా ఉంటుంది. అదే రకంగా జనాభా విద్య, కౌమార విద్య, జీవన నైపుణ్యాల విద్య, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అందుకే మీకు చెప్పింది పెద్ద యూనిట్ గా ఉంటుంది. ఇది భారతదేశ జనాభాకు సంబంధించిన ప్రాథమికమైన గణాంకాలు తెలుసుకోవాలా. అదే రకంగా కౌమార విద్య యొక్క ప్రాధాన్యత ఏంది, మనకి ఎందుకు ఈ కౌమార విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసుకోవాలా. లైఫ్ స్కిల్స్ లేకపోతే మనం ఇచ్చినటువంటి చదువు వేస్ట్ అయిపోతుంది కదా. పిల్లవాడిని మనం డిగ్రీ వరకు చదివిస్తున్నాం, వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు, ఉద్యోగం పోటారంటే ఉద్యోగం సాధించడానికి అవకాశం లేదు. అంటే వాడికి ఏం లోపంగా ఉంది ఇక్కడ, వాడు లైఫ్ స్కిల్స్ లో ఎమ్మెడ్పడున్నాడు, జీవన నైపుణ్యాలు లేవు. ఆ జీవన నైపుణ్యాలకు సంబంధించినటువంటి విద్యా విధానాన్ని అందించేటట్లుగా ఇది మనం తీసుకొస్తాం. ఇది మనం ముఖ్యంగా ఆ తర్వాత ఎకనమిక్స్ సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు, మానవ అభివృద్ధిలో ఆర్థిక విద్య, ఆరోగ్య విద్య యొక్క ప్రాధాన్యత ఏంది, ముఖ్యంగా మానవ విద్యలో ఆర్థిక విద్య ఇందులో ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైన టాపిక్, 100% బిట్ రావడానికి అవకాశం ఉండే టాపిక్ సమ్మిళిత విద్య. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్య మనం టెట్ లో చదువుకుని ఉంటాం, కాకపోతే ఇక్కడ డెప్త్ గా చదువుతాం. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల విద్య ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశాలేమి, డన్ వర్గీకరణతో మనం ప్రారంభించి ప్రత్యేక పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి విధానాలు, మానసిక వైకల్యము, దృష్టి వైకల్యము, వినికిడి వైకల్యము, చలన సంబంధ వైకల్యము, బహుళ వైకల్యంలో ఉండేటటువంటి అంశాలు కూడా మనం తీసుకుందాం. ఇందులో ఎథిటోసిస్, అటాక్సియా, స్పాస్టిసిస్, రిజిడిటీకి సంబంధించినటువంటి అంశాలు జోడించుకుంటాం. సమ్మిళిత విద్య యొక్క ప్రాధాన్యత ఏంది, ప్రత్యేక విద్య యొక్క ప్రాధాన్యత ఏంది,
సంయుక్త విద్య ప్రత్యేక విద్యలో ఉండేటువంటి అంశాలతో జోడించుకుంటూ అతి ముఖ్యమైన టాపిక్ ఇందులో మనం చూస్తే అభ్యసన వైకల్యాలకు సంబంధించిన అంశాలు ఈ అభ్యసన వైకల్యాలకు సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి మనకు అందుకే సంయుక్త విద్యలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గన్షాట్ ఏరియా దీనిపై బిట్ లేకుండా మనం రెండు బిట్లు వచ్చిన ఆచరిపోవాల్సి ఉంటుంది ఎందుకంటే విద్యా చట్టం ఏర్పాటు చేసిన తర్వాత దీని యొక్క ప్రాధాన్యత పెరిగింది ఆ తర్వాత మనకు ఎల్పిజి కి సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లో ఉండేటటువంటి ప్రాథమికమైన అంశాలు ఇవి కరెక్ట్ గా సైన్స్ పార్ట్కి సంబంధించిన ఏరియాలు కూడా టచ్ చేస్తాయి అది ఇందులో కూడా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం తీసుకుంటాం ఇది కూడా తీసుకుంటాం ఆ తర్వాత విలువల విద్య వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలు ఇందులోనే ఉంటాయి నెక్స్ట్ ఆరో పాయింట్ మనం చూస్తే విద్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఈ ఏరియాలో మాత్రం మనకు సిలబస్ చేంజ్ కావడానికి అవకాశం ఉంది ఒక్కసారి మీరు గమనించండి ఈ ఏరియాలో మాత్రం మనకు సిలబస్ చేంజ్ కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంతకు ముందు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి పథకాలే మనకు కనిపిస్తున్నాయి ఈ పథకాల గురించి మార్పులు ఏమైనా చేస్తారేమో అనేటువంటి ఆలోచన మనకు కొద్దిగా అనిపిస్తుంది ఇందులో ఉండేటువంటి అంశాలు అయినా కూడా మనం తీసుకుని ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి ఈ ఏరియా నుంచి ఇక్కడైతే నార్మల్ గా మనం తీసుకుని అపేపో డిపెపో ఎస్ఎస్సీ ఇవన్నీ కూడా పాతవే ఇక్కడ అంతా మనం తీసుకున్నట్టయితే మిడ్ డే మీల్స్ తీసుకున్నా సాక్షరత భారత్ ఎన్ఆర్జీలు కేజీబీ తీసుకున్నా ఓకే మరి ఈ ఏరియాలో చూడండి ఆంధ్రప్రదేశ్ విద్యా పథకాలు మార్చకుండా ఉన్నాయి దీన్ని నేను ఆ ఈ పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేస్తాను ఇంతకు ముందు మనకి ఇచ్చినటువంటి సైకాలజీ బుక్ లలో విద్యా పథకాలు అన్ని ఇచ్చా జగనన్న పథకాలన్నీ విద్యా పథకాలు అన్ని ఇచ్చా అది కూడా మనం చూసుకోవాలా ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి ఒకసారి మన ఊరు మన బడి విద్యాంజలి స్వచ్ఛ పాఠశాల ఇన్స్పైర్ కలోత్సవము సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎవరివి గత ప్రభుత్వానికి అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించింది కాదు కదా కాబట్టి ఈ ఏరియాలో మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనం గమనించాలి ఈ ఈ మార్పులు నేను లాస్ట్ లో మీకు చివరిలో చెప్తాను ఎందుకంటే మీకు నేను చెప్పా ఈ ఏరియాలో మనం తీసుకున్నటువంటి సంయుక్త విద్య ఖచ్చితంగా బిట్టొచ్చే ఏరియా ఒకటి ఈ ఈ కౌమార విద్యల నుంచి మనకు మానవ అభివృద్ధి తీసుకున్న ఏరియా ఒకటి ఈ పథకాల్లో నుంచి మనకు బిట్ ఒకటి అవడానికి అవకాశం ఉంది ఇంత ఇక్కడే మనం మూడు బిట్లు సరిపోయింది నాలుగోది ఇది విద్యా వ్యవస్థకు వస్తే అప్పుడు దీంట్లో మార్పులు చేర్పులు వస్తే అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకు సెక్షన్ 4 ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి గమనించండి విద్యకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సెక్షన్ 4 లో మనకి ఇచ్చినట్లుగా కనిపిస్తారు ఇందులో మనకు సెక్షన్ 4 లో ఈ నాలుగు అంశాల నుంచి ఒక బిట్ వస్తుంది షూర్గా ఏదేది విద్యాకు చట్టం ఒకటి విద్యాకు చట్టంలో 75% బిట్ వస్తుంది ఇక్కడ నుంచి మనకు కన్ఫర్మ్ వస్తుంది బిట్ దగ్గర డౌట్ 75% బిట్ గ్యారంటీ మీరు ఏ పేపర్ తీసుకున్నా ఫస్ట్ ప్రయారిటీ కింద 75% ఇందులో నుంచి మాత్రమే వస్తుంది ఆ తర్వాత ఒకవేళ ఈ ఏరియాలో గానీ మిస్ అయితే బాగా గమనించండి ఈ ఏరియాలో గానీ మనకు గానీ బిట్ మిస్ అయితే నెక్స్ట్ మనకు సమాచార హక్కు చట్టం తీసుకోవచ్చు బాలల హక్కులు తీసుకోవచ్చు మానవ హక్కులు తీసుకోవచ్చు ఎప్పుడు ఈ విద్యా హక్కు చట్టంలో గానీ మిస్ అయితేనే ఈ ఏరియాలో నుంచి బిట్ వస్తుంది ఇందులో నుంచి కూడా ఇంకా 100% బిట్ రావడానికి అవకాశం ఎక్కడుంది మనకు అని తీసుకున్నట్లయితే బాలల హక్కులు మానవ హక్కుల్లో నుంచి వస్తుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ విద్యా హక్కు చట్టం ఉంది ఇందులో మనకు తెలుసు మొత్తం 7 యూనిట్లు ఉన్నాయి 38 సెక్షన్లు ఉన్నాయి ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది బిల్లు ఎప్పుడు మనకు రాజ్యసభకి వెళ్ళింది లోక్సభలో ఎప్పుడు పాస్ అయింది దాన్ని రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు అది చట్టము ఎప్పుడో రూపొందించుకోబడింది అక్కడి నుంచి ప్రారంభిస్తాం ప్రపంచంలో విద్యా హక్కు చట్టంలో అగ్రముగా ఉండేటువంటి చిలీ దేశం గురించి మనం చెప్పుకుంటాం ఇప్పుడు మారుతున్న విద్యా విధానానికి అనుకూలంగా ఎటువంటి మార్పులు చేర్పులుందో చెప్పుకుంటాం ఇవన్నీ కూడా చెప్పుకుంటాం ఈ ఒకవేళ బిట్ మిస్ అయితే బాలల హక్కులు మానవ హక్కులు ఇక్కడ మిస్ అయితే సమాచార హక్కు చట్టంలో వస్తుంది అయితే ఇక్కడ నుంచి మనకు వచ్చే బిట్ ఒకటి అది గుర్తుపెట్టుకోండి ఈ ఏరియాల నుంచి మనకు రాగలిగేటటువంటి బిట్టు ఈ ఏరియాల నుంచి రాగలిగేటటువంటి బిట్టు ఒకటి వస్తుంది అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకు ఈ సెక్షన్ 5 కి సంబంధించిన అంశాలు మనం తీసుకుందాం ఇక్కడ ఎన్సిఎఫ్ జాతీయ ప్రణాళిక చట్టంలో ఉండేటటువంటి అంశాలు జాతీయ ప్రణాళిక చట్టాన్ని ఇక్కడ జాతీయ విద్యా విధానం 2020ని కలుపుకొని మనం ఇక్కడ చెప్పుకుంటాం ఎందుకంటే ఈ రెండిట్లో ఉండేటువంటి అంశాలు సిమిలారిటీగా ఉంటాయి కొత్త సిలబస్ లో ఉండేటటువంటి అంశాలు మనం గా తీసుకున్నట్లయితే జాతీయ విద్యా ప్రణాళిక జాతీయ ప్రణాళిక చట్టాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఏదంటే జాతీయ విద్యా విధానము 2020 ఎన్ఈపి 2020 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 ఇది చాలా ముఖ్యమైనది
ఎందుకు ముఖ్యమైనదంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా ఎన్ఈపి 86 ని మార్చి ఇచ్చింది కాబట్టి సమగ్రంగా ఉంది దీనికి సంబంధించినటువంటి వెటరన్ మన దగ్గర మనం ఆల్రెడీ సైకాలజీ బుక్ లో ఇచ్చాం ఇంకా ఎక్స్‌పాన్సివ్ గా ఇక్కడ మనం వీడడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా మనం ఇందులో నుంచి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవడానికి ముందు సెక్షన్ 5 మనం చూస్తే జాతీయ ప్రణాళిక చట్టం అనేటటువంటిది మనకు 2005 లోదే ఇక్కడ మనం పెట్టున్నారు కానీ జాతీయ ప్రణాళిక చట్టం 2020 తర్వాత కష్టంగా మారుతుంది ఆ అప్డేట్స్ అన్ని మనం తీసుకుంటాం ఆ అప్డేట్స్ లో ఉండేటటువంటి ప్రాథమికమైన విషయాలన్నీ ఇక్కడ మనం దంగలించుకొని ఇందులో ఉండేటటువంటి 5 సబ్ టాపిక్లు ఉన్నాయి ఆ సబ్ టాపిక్లు కూడా మనం ఇక్కడ మనం కవర్ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఆ దృక్పథం నుంచి మనం ప్రారంభిస్తాం అభ్యసనము జ్ఞానంలో ఉండేటటువంటి ప్రాథమిక అంశాలు మనం తీసుకుంటాం విద్యా ప్రణాళిక క్షేత్రాల్లో ఉండేటువంటి అంశాలు తీసుకుంటాం చివరగా ఉండేటటువంటి అన్ని అంశాలు మనం సంతాగత ప్రణాళికల వరకు మనం తీసుకుంటాం ఇది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశంగా గమనించాలి ఇది చివరగా ఉండేటటువంటిది ఎన్ఈపి 2020 కూడా మనం చూస్తాం ఇది చాలా ముఖ్యమైనది ఈ ఆరు యూనిట్లకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మీరు విన్న తర్వాత ఈ రోజు సాయంత్రానికే మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి ఓవరాల్ గా ఒక 20 గంటలు మీకు ఇస్తున్నా దీంట్లో మార్కులతో మీకు సంబంధం లేకుండా రాయాలి మీకు మార్కులతో సంబంధం లేకుండా ఒక 20 గంటలు నేను ఇస్తున్నా మీ ప్రాక్టీస్ చేసి దీని ప్రీ టెస్ట్ అంటున్నా మనం సిలబస్ లో కలడానికి ముందు సిలబస్ విశ్లేషణ చేసిన తర్వాత మనకు ప్రీ టెస్ట్ గురించి మనం రాసుకున్నట్లయితే మనం ఈ ఏరియాల నుంచి మనం గా తీసుకున్నట్లయితే ఈజీగా ఒకసారి మీరు గమనించండి మీరు 100% మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ దీంట్లో తిరిగే లేదు 100% మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పంతాతో మనం ఈ రోజు నుంచి మనం వెళ్తున్నాం సిలబస్ ని మళ్ళీ నేను ఒక్కొక్క యూనిట్ వెళ్ళేటప్పుడు దాని గురించి 2 నిమిషాలు చెప్పిన తర్వాత అందులోకి మనం వెళ్తాం కాబట్టి ఏ మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో 100% మనం సిలబస్ పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా ఇందులో ఉండేటువంటి అన్ని అంశాలు మనం చెప్పుకుంటూ మొదటగా నేను క్లాస్ వినండి ఆ తర్వాత పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడే మీకు డౌన్లోడ్ కాకపోయినా దాన్ని పూర్తిగా దాని సమాచారాన్ని తెలుసుకోండి అక్కడే డైలీ టెస్ట్ రాయండి 5 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి ఇంక మీకు 100% సిలబస్ నేను కవర్ చేస్తాను ఇంక ఏ బుక్స్ చదివే పని లేకుండా సంపూర్ణంగా ఈ మ్యాటర్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను మిగతా రేపు మనం మొదటి క్లాస్ తో మనం కలుద్దాం థాంక్యూ